ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కనీసం నిధులు కేటాయించడం లేదని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. నదుల అనుసంధానాన్ని పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు అంటే ఇవి ఏదో నీటి కట్టడాలే కాదు, అవి ఆధునిక దేవాలయాలు అని చెప్పి వాటిని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వాల్లో నుంచి మనం అడుగడుగున ఒకటొకటిగా దాటుకుంటూ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ మనం ఉన్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇంకా చేయాల్సింది ఉంది, కానీ చేయాల్సిన ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యక్రమాలు పక్కన పెట్టి ఇవాళ దారి తప్పి వేరే మార్గాన నడిచేటప్పుడు వాళ్ళని తట్టి నిద్ర లేపాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తాను. గోదావరి, కృష్ణా, పెన్న, స్వర్ణముఖి తద్వారా కావేరీ నదుల అనుసంధానానికి ఒక ప్రణాళిక తయారు చేస్తే ఆ ప్రణాళికలో భాగంగా కొన్ని పనులు చేపడితే గత ప్రభుత్వాలు మరి ఇప్పటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో 3-4% నిధులు కూడా సాగునీటి రంగానికి ఖర్చు చేయలేక బడ్జెట్లో కేటాయించకపోవడం వల్ల ఇవాళ ఎక్కడ వేసిన గొక్కళ్ళి అక్కడ ఆగిపోయినాయి ఈ సమగ్ర ప్రాజెక్టులన్నీ కూడా. గోదావరి నదిని కృష్ణ కలపాలని ఒక ప్రయత్నం చేసి దానికి కొంత కార్యక్రమాలు నిర్వహించాం. కృష్ణా పెన్నా నది అనుసంధానం జరిగింది, పెన్నా స్వర్ణముఖి అనుసంధానం జరిగింది మన రాష్ట్రంలో. ఇవాళ కృష్ణా నది ఎండిపోయింది, గోదావరిలో నీళ్లున్నాయి. ఆ నీటిని ఈ ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ఇవాళ నెల్లూరు జిల్లా కరువు బారిన పడే పరిస్థితే లేదు. నీకు నిధులు లేకుండా విధులు మాత్రం ఇస్తే ఏ అధికార యంత్రాంగం పనిచేయగలదు ఈ రాష్ట్రంలో చెప్పండి. మరి ఇది ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఏ ప్రభుత్వానికి ఏ నాయకుడి దృష్టికి తీసుకెళ్ళాలి అంటే మన మాట ఆలకించేటువంటి ఒక్క ప్రభుత్వ అధికారి అయినా ప్రభుత్వ నాయకులు పనిచేసే అధికార పార్టీకి సంబంధించిన నాయకుడైనా ఇవాళ ఈ రాష్ట్రంలో లేడు అని చెప్పడానికి బాధపడాలి, సిగ్గుపడాలి అని చెప్పి మనం చేస్తున్నాం.